నగరి నుంచి నగరి అంటేనే రోజా గుర్తొస్తారు ఆవిడ ఈసారి ఆవిడకి టికెట్ ఇచ్చే అవకాశం లేదు ఆమె ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొన్ని సర్వేలు వైసీపీ దగ్గర ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది అలాగే భానుప్రకాష్ టీడీపీ అభ్యర్థి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది మీరేమంటారు నిజంగా ఇలా జరిగే అవకాశం ఉందా ఇప్పుడు అంటే రోజా వారు ప్రస్తుత శాసనసభ్యురాళ్ళు ఆమె వైఎస్ఆర్సీపీ తరఫున యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది జగన్ కూడా ప్రతి విషయంలోనూ తప్ప ఓప్పా అని విచేచన ఆలోచన చేయకుండా తప్పైనా ఒప్పైనా జగన్ గారిని మొండిగా సమర్థించుతున్నారు సమర్థించేటప్పుడు ఒక సర్వే రిపోర్ట్లు వచ్చినాయని చెప్పి తీసివేసి వేరే క్యాండిడేట్ను మారుస్తారు అనేది మీ మీ చెప్పే అనుమానం బట్టి అది వాస్తవమో కాదో నాకైతే తెలియదు కదా అంత తొందరగా తీసేస్తారని నేను అనుకోవటం లేదు ఎందుకంటే ఒక సీటు ఎక్కువ తక్కువ నమ్మకమైన అభ్యర్థిని తీసేయాలంటే కొద్ది కష్టాలుంటాయి ఒక విధమైన అభిప్రాయాలు ఉంటాయి కాబట్టి తీసేయకపోవచ్చు మరి తీసేసినా మార్చినా ఏదైనా నచ్చ చెప్పి ఇంకేదైనా చేస్తాంలేదు నచ్చి తీసేసినది అది ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని గురించి నేనేం చెప్తాను అంటే టీడీపీ కంచుకోట ఒకప్పుడు అని చెప్పేసి మాట్లాడుకుంటారు అంటే ఈవెన్ రోజా కూడా నగరి నుండి టీడీపీ నుంచే గెలిచారు తర్వాత వైసీపీలోకి వెళ్ళారు అని అంటారు ఈసారి భాను ప్రకాష్ గెలుస్తారంటున్నారు అది ఏం చెప్పలేనులేండి ఎందుకంటే ఎన్నికల ముందు నిలబడినప్పుడు పద్దెత్తులు ఇద్దరు సమానంగానే ఉంటారు గెలిచేది ఐదు వేలు పదివేలతో గెలుస్తూ ఉంటారు కాబట్టి దాని అంకెలు సంఖ్యలు ఇప్పుడు చెప్పాలంటే కష్టం అది ఓకే అండ్ ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు ఓడిపోతారు అని చెప్పేసి కొన్ని సర్వేలు అండ్ రైస్ సర్వే లాంటి సర్వేలు కూడా చెప్తున్నాయి అంటే ఒకవేళ అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ రెండుసార్లు ఓడిపోయిన పరిస్థితి అంటే రెండు చోట్ల నిలబడి ఓడిపోయిన పరిస్థితి టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో ఈసారి ఓడిపోతే కష్టం ఆయనకి మళ్ళీ అంటే రాజకీయ జీవితం ఈవెన్ టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు ఓడి ఓడిపోతారు అంటున్నారు అసలు ఇది జరిగే అవకాశం ఉందంట రైస్ సర్వే అంటున్నారు అది ఎవరు సర్వేనో ఎవరికి చేస్తున్నారు ఈ సర్వే సంస్థలు చెప్పిన దాంట్ మీద స్పందించాలంటే కొద్ది కష్టం ఎందుకంటే రిప్యూటెడ్ సర్వే సంస్థలు చేసిన విషయాలు అయితే అదొక విషయం వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ సంస్థకు కోసం చేసి మేము చెప్పింది నిజమైంది అని నిరూపించుకోవాలా అని చేసే సంస్థలు వేరు కొన్ని ఉన్నాయి ఈ రైసు ఇటువంటివన్నీ చిన్న చిన్న సంస్థలంతా ఎవరికో పనిచేస్తుంటారు ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళకు అనుకూలంగా రిపోర్ట్లు ఇస్తుంటారు రెండోది షాంపులు ఎంత తీసుకున్నారో ఎవరికి తెలియదు ఇవన్నీ ఏదో తీసుకొని వాళ్ళు ఏదో ప్రచారం కోసం చెప్పే దాంట్ మీద నేను స్పందించమంటే నేను స్పందిస్తాను బా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతారు నగిరిలో కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతాడంటే ఆ సర్వే ఎంత సర్వేనో అర్థమవుతుంది కదా దాని మీద నేను స్పందించడం కూడా ఆశాస్పదంగా ఉంటుంది అది రికగ్నైజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఒక అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ ఓడిపోయే అవకాశాలు ఏమైనా ఉంటే ఒకవేళ ఓడిపోతే ఆయన పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు నేను ఆయన ఓడిపోతాడని నేను ఎట్లా చెప్తాను ఆయన పిఠాపురంలో ఆ సామాజిక వర్గం బాగున్నారు ఇంతకుముందు కూడా తెలుగుదేశం అభ్యర్థి గెలిచినారు కాబట్టి ఏదో నచ్చ చెప్పుకున్నారు అక్కడ నిలబడినారు ఒక పార్టీకి నాయకుడుగా ఉండి అక్కడ వెళ్ళినప్పుడు గెలిచేదేం పెద్ద సమస్య ఉండదు గెలుస్తాడు అనుకుంటా ఓడిపోయితే ఏమవుతుందనేది అనుకునే దానికంటే గెలుస్తాడు కాబట్టి ఆయన ఆయనకేమి ఇబ్బంది ఉంది అండ్ అంటే ఈ సర్వేలు అంటే ఆల్రెడీ పేడ్ సర్వేలు ఉన్నప్పటికీ అసలు ఎందుకు అంటే ఎన్ ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ కలిగిస్తున్నాయి సార్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ సర్వే వల్ల అభిమానులు ఒకవేళ టీడీపీకి అభిమానులు ఉంటే వాళ్ళు కూడా బాధపడే అవకాశాలు ఉంటాయి ఒకవేళ వైసీపీకి అభిమానులు ఉంటే వాళ్ళు కూడా బాధపడే అవకాశం అసలు ఈ సర్వేలను అరికట్టే అవకాశం ఏమి ఉండదు అది ఎన్నికల కమిషన్ తీసుకోవాల్సిన నిర్ణయము చట్టము ఎందుకంటే ఏ సంస్థ అయినా సర్వే చేయొచ్చు ఎవరికైనా పని చేయవచ్చు వాటిలో సీలత ఎంత ఉంది స్వచ్ఛందంగా ఎంతమంది చేస్తున్నారు ఎవరికైనా పని చేస్తున్నారా శాంపుల్ అనేది ముఖ్యమవుతుంది ఎందుకంటే రెండు వందలు మూడు వందల మందిని పది మందిని ఇరవై మందిని అడిగి నేను సర్వే చేసినానని చెప్తే నియోజకవర్గంలో ఇరవై మంది కనీసం రెండు వేలు మూడు వేల మందిని రెండు వేల నుంచి ఐదు వేల మందిని తీసుకుంటే ఒకవేళ కొంచెం సర్వే ఒక రకమైన సర్వే రావచ్చు వీళ్ళు ఇరవై మందిని ముప్పై మందిని అడిగి నేను సర్వే చేసిన అని చెప్తే వాటిని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు వాటిని గురించి పెద్ద ప్రజలు కూడా పట్టించుకోరు దానివల్ల ఆ సర్వేలు ఇచ్చిన రిపోర్ట్ల వల్లనే ప్రజల్లో మార్పు వస్తుందంటే నేను నేను నమ్మను ఎందుకంటే ప్రజలు వాళ్ళకు కొన్ని యాడిస్టిక్స్ ఉంటాయి ఒక పార్టీ మీద ఒక అభిప్రాయం ఉంటుంది ఆ అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీ మీద అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మనసులో ఒక నిర్ధారణ చేసుకుంటారు వాళ్ళకు కొన్ని ఉంటాయి కదా వాళ్ళ సమస్యలు వాళ్ళు ఏం కోరుకున్నారా కోరికలు నెరవేరినాయా లేక వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం కాలేదా లేక ప్రభుత్వం పనితీరెట్టుందని వాళ్ళకి అభిప్రాయాలు ఉంటాయి ఆ అభిప్రాయాలను బట్టే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు కానీ ఇటువంటి చిన్న చిన్న సర్వే సంస్థలు చేసినట్టు ప్రభావితం చేస్తాయి ప్రభావితం అవుతారంటే నేను నమ్మను సార్ కాంగ్రెస్ నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వస్తున్నామని చెప్పి వస్తున్నారు నేను వాళ్ళని కావాలని ఆపిన అని చెప్పేసి కేసీఆర్ నిన్న మీటింగ్లో అన్నారు అంటే మనం చూస్తున్నాం రెగ్యులర్గా బీఆర్ఎస్ నుంచి కే కాంగ్రెస్లోకి వెళ్ళడం చూస్తున్నాం కానీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు దీని గురించి మీరేమంటారు ఇప్పుడు ఆయన చెప్పే మాటలను చాలా మాటలు విశ్వని విశ్వసించాల్సిన అవసరం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇక ఉంటుందా పోతుందా మరి ఏం సమస్య గ్రామ గ్రామాల్లోకి వెళ్తే కిందకు వెళ్తే ఏం పరిస్థితుో చాలామంది టికెట్లు ఇచ్చిన తర్వాత కూడా టికెట్లు వద్దనుకొనిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్లు తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలు కూడా చేరిపోతున్నారు చేరిపోయేటప్పుడు దాదాపు ఇరవై మందో ఎంతమందో చేరినారు ఇంకా ఏదో టచ్లో ఉన్నారు మాతో అని అంటారు అవన్నీ సరే వేరే విషయం ప్రస్తుతానికైతే కొందరు చేరిపోయినారు అటువంటి చేరిపోయే తరుణంలో ఇది వాళ్ళ పార్టీని శాసనసభ్యులను నిలుపుకునేదానికి మాట్లాడిన మాటే కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన దగ్గరికి పోయి ఉంటారంటే ఎవ్వరూ నమ్మరు ఏదో వాళ్ళ పార్టీలో కార్యకర్తలను ఉత్తేజపరచడానికైతేనో వాళ్ళ నాయకులు పారిపోకుండా ఉండేదానికి నిలుపుదలు చేసుకునేదానికి ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు దాంట్లో ఆ మాటలకు విశ్వసనీయత ఉండదు అంట అండ్ అదే మీటింగ్లో ఇంకో మాట అన్నారు అంటే ఫస్ట్ టైం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయిన విషయం అందరూ తెలిసిందే ఆవిడ ఆవిడ కేసుకు సంబంధించి ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు ఏ సభలో మాట్లాడలేదు ఎక్కడ మాట్లాడలేదు ఏ మీడియాతో అండ్ ఈసారి అంటే నిన్న మీటింగ్లో మాట్లాడారు నరేంద్ర మోడీ దుర్మార్గుడు నేను దీన్ని ఖండిస్తున్నా అని చెప్పేసి మాట్లాడారు మీరేమంటారు నేనేమండి అది కేసు ఈడీ ఇంతకుముందు సిబిఐ దర్యాప్తు చేసినారు సిబిఐ దర్యాప్తు చేసి మన్న కూడా కస్టడీకి తీసుకొని మళ్ళా విచారణ చేస్తున్నారు తర్వాత ఈడీ విచారణ చేసి అరెస్ట్ వారెంట్ ఇచ్చేసి వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెట్టినారు కేసు తర్వాత కస్టడీకి కూడా తీసుకొని విచారణ చేసినారు వాళ్ళు మా దగ్గర ఏయో సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ కోర్టుకు కూడా సమర్పించడం జరిగింది అటువంటివన్నీ జరిగే కేసు అప్రూవర్స్ ఉండి వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చినామని అప్రూవర్స్గా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇటువంటి వాస్తవాలు వచ్చినప్పుడు ఈ ఈడీని నిందించాల్సిన అవసరం ఉండదు ప్రధానమంత్రిని ని నిందించాల్సిన అవసరం ఉండదు మామూలుగా ఈడీ కేసుల్లో అయితే వీళ్ళకి వీళ్ళే మేము నేరం చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితుల మీదనే ఉంటుంది అది నేరం లేదని నిరూపించుకొని బయటకు వచ్చి మాట్లాడితే సమంజసం కనపడుతుంది కానీ ఇప్పుడు మాట్లాడడం అంటే కేవలం ప్రజలకు మభ్య పెట్టేదానికి మాట్లాడే మాట్లాడే కానీ అంతకు మించి ఏముంటుంది దాంట్లో ఈ ఈ తెలంగాణకి కేసీఆర్ మాత్రమే రక్ష శ్రీరామ రక్ష అని చెప్పేసి హరీష్ రావు ఒక మాట అన్నారు అంటే కేసీఆర్ మాత్రమే ఈ తెలంగాణను కాపాడగలడు మంచిగా చూసుకోగలడు ఇంకా ఏ ఏ లిలిపుట్ చూసుకోలేరు అని చెప్పి అంటే ఈవెన్ ఎవరన్నారో అర్థమవుతుంది లిలిపుట్స్ చూసుకోలేరు అని చెప్పేసి అన్నారు మీరేమంటారు ఏం చెప్పమంటారు అండి వాళ్ళ కామెంట్స్ ఆయన శ్రీరాములు అయితే ఈయనకి ఎందుకు ఓడిపోతాడు ఇప్పుడు పదేళ్ళు ఆయన ప్రత్యేక తెలంగాణ కావాలన్నారు తెలంగాణ కావాలన్నారు కాబట్టి ఒక మారు ముఖ్యమంత్రి చేశారు మళ్ళీ ఏదో సంక్షేమ పథకాల్లో ఇవో ఇవో చూపించి ఏదో ఒకటి చేసి పది సంవత్సరాలకుంద ప్రజలు తీర్పు ఒక పక్క ఇచ్చిన్నారు కదా ప్రజలు తీర్పిచ్చి రాజ్యం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చొని మా ఇటువంటి మాటలు మాట్లాడితే ఏటో ప్రజల్లోకి మాట్లాడేటి ఆ చిల్లర మాటలకు నేనేం సమాధానం చెప్పమంటారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొడుతుంది ఈ ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అని చెప్పేసి కేసీఆర్ అంటున్నారు ఆయన కళలు ఇంటి కంటారు ఆయన కళలన్నిటికీ నేను సమాధానం చెప్పడం కూడా అంత భావ్యంగా కనపడదు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్కు బీజేపీకి అయితే నేషనల్ లెవెల్లో ఆల్టర్నేటివ్ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీనే ప్రధాన శత్రువుగా చూస్తారు ఆయన వాళ్ళు పడగొట్టాలనుకుంటానే పడిపోవడానికి ఏమన్నా ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోతే కదా పడగొట్టేది